잠깐 눈을 붙일 때 나는 마음에 불을 붙여요. 비밀에 나만의 Hi friends, welcome back to my channel True Foxy. 이 비디오로 చేసి నేను నేను డైలీ యూస్ చేసే బాడీ లోషన్స్, ఫేస్ వాష్, ఇంకా షీట్ మాస్క్ ఏమేమి యూస్ చేస్తాను నేను అనే దాని గురించి ఈ వీడియో నేను చేస్తున్నాను. చాలామంది ఏ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. సీరం యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేయాలా లేదా, లేదంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత సీరం యూజ్ చేయాలా వచ్చేసి అని ఫస్ట్ వచ్చేసి ఈ బాడీ లోషన్ అన్నమాట. ఇది వచ్చేసి అలోవేరా ప్లస్ ఆలివ్ బటర్. ఇది వచ్చేసి స్మెల్ వచ్చేసి బాగుంటుంది. స్మెల్ బాగుండాలి అనుకునే వాళ్ళు ఈ బాడీ లోషన్ యూజ్ చేయండి. ఈ వింటర్స్లో చాలామందికి స్కిన్ వచ్చేసి చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి నేను డే బై డే యూజ్ చేసినా సరే నా స్కిన్ అనేది డ్రై అవ్వదన్నమాట. అదే కాకుండా దీంట్లో అలోవేరా ఆలివ్ బటర్ ఉంది, మన స్కిన్ త్వరగా డ్రై కాకుండా చేస్తుంది కాబట్టి. ఇంకా నేను యూజ్ చేసే సెకండ్ బాడీ లోషన్ వచ్చేసి హిమాలయ. ఇది వచ్చేసి జెల్ టెక్చర్ అన్నమాట. ఇది డైలీ యూజ్కి మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది మన బాడీకే కాదు ఇంకా స్కిన్కి ఫేస్కి మనం యూజ్ చేసుకోవచ్చు మాయిశ్చరైజర్గా. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది బాగా యూజ్ అవుతుంది. స్కిన్ ఆయిలీగా లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ జెల్ మాయిశ్చరైజర్ని యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి రోజ్ ఫ్లేవర్ అనమాట. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అలోవేరా, శాండిల్, నేను వచ్చేసి రోజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అలోవేరా జెల్ లాగా ఉంటుంది. మన స్కిన్ మీద అప్లై చేసేటప్పుడు ఇది అలోవేరా జెల్ లాగానే ఉంటుంది. ఇది వచ్చేసి నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అనమాట. ఆయిలీ స్కిన్ ఉండకూడదు, స్మెల్ బాగుండాలి, ఇంకా స్కిన్ వచ్చేసి ఆయిలీగా ఉండకూడదు అనుకునే వాళ్ళు ఈ హిమాలయ జెల్ మాయిశ్చరైజర్ తప్పకుండా యూజ్ చేయండి. ఇది డైలీ యూజ్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కానీ స్కిన్ వచ్చేసి ఆయిలీగా ఉంటుంది అనమాట. ఇది స్కిన్ మొత్తం మనం యూజ్ చేయొచ్చు. ఇంకా మనం ఫేస్ మీద కూడా ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు. నేనైతే దీన్ని ఓన్లీ బాడీ లోషన్ లాగానే యూజ్ చేస్తాను, ఫేస్కి అప్లై చేయను. మీరు కావాలనుకుంటే దీన్ని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇండియన్ హీలింగ్ క్లే మాస్క్ అనమాట. ఇది వచ్చేసి నేను వీక్లీ 2 times లేదంటే 1 time యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి యాక్ని, ఇంకా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, ఇంకా బ్లెమిషెస్ స్కార్స్ ఉన్న వాళ్ళకి, డార్క్ సర్కిల్స్, ఇంకా స్కిన్ని హీల్ చేయడానికి ఈ క్లే మాస్క్ అనేది బాగా యూజ్ అవుతుంది. యాక్ని ఉన్న వాళ్ళకి, ఇంకా యాక్ని స్కార్స్ ఉన్న వాళ్ళకి, బ్లెమిషెస్ ఇంకా క్లియర్ కావాలనుకునే వాళ్ళు ఈ మాస్క్ యూజ్ చేయండి. దీంతోపాటు మనకి యాపిల్ సైడర్ వెనిగర్ ఇస్తారనమాట. యాపిల్ సైడర్ వెనిగర్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఓన్లీ ఈ మాస్క్ అంటే ఈ పౌడర్ని మాత్రమే తీసుకొని వాటర్లో మిక్స్ చేసి యూజ్ చేయొచ్చు. కానీ యాక్ని ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా అంటే 2 ఒకేసారి బై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నా స్కిన్కి బాగా యూజ్ అయిందంటే యాక్ని దీనివల్ల క్యూర్ అయింది అనమాట. మీకు కూడా యాక్ని ఉన్నట్లయితే ఇంకా బ్లాక్ ఫేస్ బ్లెమిషెస్ టెక్చర్ బాగాలేకపోయినా సరే ఈ మాస్క్ని వేసుకుని ట్రై చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ చూసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నాకు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది హీట్ ప్రొడక్ట్ అనమాట. నేను నార్మల్గా అయితే హెయిర్ స్ట్రైటింగ్ కర్స్ అనేది ఎక్కువ చేస్తాను. ఇప్పుడు 3 months 4 months అలా ఏదైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి పార్టీలు కలెక్ట్ చేసుకుంటున్నాను. స్ట్రైట్నర్ కానీ నార్మల్ కర్లీ ఐరన్ వాడి కర్లింగ్ ఐరన్స్ ఉంటాయి కదా, అదొక నేను ఎక్కువ యూజ్ చేయను. ఒకవేళ యూజ్ చేశాను అంటే నేను ఈ హెయిర్ స్ప్రే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి వెలాసీ అనమాట. నార్మల్గా హెయిర్ స్ప్రే వచ్చేసి ఈ ప్రొటెక్షన్ లాగా మాత్రమే యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి అలోవేరా విటమిన్ ఈ, ఇంకా గ్రేప్స్ వాడుతుంది. ఇది స్మెల్ కూడా బాగుంటుంది. మనం హెయిర్ వచ్చేసి స్మూత్గా అనిపిస్తుంది అనమాట, అంటే స్ప్రిట్లెన్స్ అనేవి లేకుండా చేస్తుంది. ఈ స్ప్రే వచ్చేసి వెలాసీ అనమాట. ఇది కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేను స్ట్రైటింగ్ చేసుకోవాలి అంటే తప్పకుండా ఈ ప్రోడక్ట్ అనేది రాసుకొని యూజ్ చేస్తాను. ఏదంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి నేను వాడే ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆక్వలాజికల్ సన్స్క్రీన్ అనమాట. మీకు ప్రమోట్ చేయలేదు, జస్ట్ నేను యూజ్ చేసేది మాత్రమే చెప్తున్నాను.
వచ్చేసి ఆక్వాలజికల్ సన్స్క్రీన్ అనమాట. సన్స్క్రీన్ అనేది మన డైలీ బేసిస్లో చాలా ఇంపార్టెంట్. నార్మల్గా చాలామంది మాయిశ్చరైజర్స్ సీరమ్స్ అన్ని యూజ్ చేస్తుంటారు, కానీ సన్స్క్రీన్ లేదు అంటే మనం ఇన్ని సీరమ్స్ ఇన్ని మాయిశ్చరైజర్స్ యూజ్ చేసిన వేస్ట్ అనమాట. సన్స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు అంటే ఇప్పుడు నార్మల్గా స్కిన్ మీద తెలియకపోవచ్చు, స్కిన్ బాగుంది అని అనుకోవచ్చు, కానీ ఒక 2-5 ఇయర్స్ తర్వాత మనకి ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత సన్స్క్రీన్ మనం యూజ్ చేయకుండా తర్వాత మన స్కిన్ మీద అనేది మనకి డిఫరెన్స్ తెలుస్తుంది సన్స్క్రీన్ యూజ్ చేసిన వాళ్ళకి యూజ్ చేయడానికి. కాబట్టి ఇప్పటికీ సన్స్క్రీన్ ఎవరు యూజ్ చేయకుండా ఉన్న వాళ్ళు సన్స్క్రీన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. నా స్కిన్ వచ్చేసి ఆయిల్ స్కిన్, ఇది వచ్చేసి బీబీ స్కిన్ అనమాట. దీంట్లో చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి అలోవేరా సన్స్క్రీన్, ఇది వచ్చేసి విటమిన్ సి అనమాట. నాకు ఇది బాగానే అనిపించింది, కానీ నా ఆయిల్ స్కిన్ ఇది కొంచెం ఆయిలీగా ఉన్నట్టు నాకు అనిపించింది, కానీ ఓవరాల్గా బాగానే ఉంది. నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న సన్స్క్రీన్ వచ్చేసి ఆక్వాలజికా. మీరు మీ స్కిన్కి తగ్గట్టు ఏ సన్స్క్రీన్ యూజ్ చేయాలనుకుంటే తప్పకుండా సన్స్క్రీన్ మాత్రం యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. చాలామంది అలోవేరా జెల్ కూడా మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తుంటారు. నాకైతే జాన్సన్స్ బేబీ మిల్క్ ప్లస్ రైస్ అనమాట ఈ క్రీమ్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తాను. నా స్కిన్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. నాది యాక్నీ ప్రోన్, ఇంకా ఆయిలీ స్కిన్ అనమాట. నా స్కిన్కి వచ్చేసి ఈ జాన్సన్స్ బేబీ బాగా యూజ్ అయింది. మీకు బాగా యూజ్ అవుతుందని నేను చెప్పట్లేదు. నేను నార్మల్గా మాయిశ్చరైజర్స్ ఏవి యూజ్ చేయను, ఇదే మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నా స్కిన్కి అయితే బాగా సూట్ అయింది, మీకు సూట్ అవుతుందేమో. ఒకసారి జాన్సన్స్ బేబీ క్రీమ్ కూడా ట్రై చేసి చూడండి మాయిశ్చరైజర్గా. ఇంకా ఇది వచ్చేసి గార్నియర్, ఇది వచ్చేసి నైట్ క్రీమ్. నార్మల్గా గార్నియర్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసే లిప్ బామ్ వచ్చేసి వ్యాసిలిన్ అనమాట. ఇది వచ్చేసి సూపర్ హైడ్రేటింగ్ అనమాట. అంటే నా లిప్స్కి ఎక్కువ హైడ్రేషన్ అంటే మాయిశ్చరైజర్గా ఉంటుంది, ఎక్కువ డ్రై అయిపోవు అనమాట. నా లిప్స్ వచ్చేసి నార్మల్గా ఎక్కువ డ్రై అయిపోతుంటాయి. నేను డైలీ 2 టైమ్స్ ఇది యూజ్ చేస్తాను, నైట్ ప్లస్ మార్నింగ్. ఇది చాలా బాగుంది, మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. లిప్స్ మీద పిగ్మెంటేషన్ ఉన్నా సరే ఇది క్లియర్ చేస్తుంది, అంటే లిప్స్ అనేవి బ్లాక్ కావనమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది, మీకు నచ్చితే మీరు యూజ్ చేసుకోండి. ఇది వచ్చేసి వ్యాజ్లిన్ లిప్ థెరపీ అనమాట, రోసీ లిప్స్. అమెజాన్లో అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షీట్ మాస్క్. నేను వచ్చేసి ఏ బ్రాండెడ్వి నేను షీట్ మాస్క్ యూజ్ చేయను. ఒకవేళ యూజ్ చేయాలి అనుకుంటే నేను గార్నియర్ షీట్ మాస్క్ యూజ్ చేస్తాను. విటమిన్ సి ఇంకా చార్కోల్ది మాత్రమే యూజ్ చేస్తాను. నేను 2 ఇయర్ యూజ్ చేశాను. ఇది వచ్చేసి పోర్స్ ఉంటాయి కదా, పోర్స్ని వచ్చేసి ఇన్విజిబుల్గా అంటే పోర్స్ సైజ్ని వచ్చేసి తగ్గిస్తాయి అనమాట. ఇంకా వచ్చేసి స్కిన్ని డీటాక్స్ చేస్తుంది. ఇది నేను వచ్చేసి మంత్లీ 1 టైం లేదంటే 2 మంత్స్కి ఒకసారి అలా యూజ్ చేసుకుంటాను. మీకు ఇంకా ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగానే అనిపిస్తే మీరు ఇది 2 వీక్స్ 1 టైం లేదంటే వీక్లీ వన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 75. దీంట్లో హైడ్రాలిక్ యాసిడ్ ఇంకా బ్లాక్ ఆల్గే అనేది ఉంటుంది. నేను వీడియో ఎండింగ్లో దీని గురించి ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ఫేస్ మాస్క్ వేసుకొని మీకు చూపిస్తాను. ఇంకా నేను వచ్చేసి లిప్స్టిక్స్ ఎక్కువ యూజ్ చేయను అనమాట. నేను అంతా లిప్ బామ్స్ అనేవి యూజ్ చేస్తాను, లిప్స్టిక్స్ ఎక్కువ యూజ్ చేయను. ఒకవేళ ఫంక్షన్స్కి పార్టీస్కి అంటే కూడా బ్యూటీ. నాకు ఈ ఆరెంజ్ కలర్ షేడ్ బాగా నచ్చింది అనమాట, అందుకే నేను ఇది బై చేశాను. నేను లిప్స్టిక్స్ మామూలుగా ఎక్కువ యూజ్ చేయను. ఇది వచ్చేసి పేల్ పింక్, నాకు ఈ పేల్ పింక్ అనేది అస్సలు సూట్ కాదు. ఇది వచ్చేసి పింక్, ఈ పింక్ కూడా నా ఈ షేడ్ కూడా నా లిప్స్కి సరిగ్గా సెట్ కాదనమాట. ఇది వచ్చేసి రెడ్, ఇది నేను వేసుకుంది ఈ కలరే. ఇది వచ్చేసి బాగానే ఉంటుంది, నా ఫేవరెట్ ఇది. ఇంకొచ్చేసి ఇవి లిప్ గ్లాస్, ఇవన్నీ నేను ఎక్కువ లిప్స్టిక్ యూజ్ చేయను కాబట్టి నా దగ్గర లిప్స్టిక్స్ ఎక్కువ లేవు. ఇది వచ్చేసి లిప్ లైనర్. మీకు ఫుల్గా అర్థం కావాలి అంటే మీరు ఫుల్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
లాక్మీ, ఇది వచ్చేసి కాంపాక్ట్ పౌడర్, దీంట్లో వచ్చేసి ఒక స్పాంజ్ ఇంకా మిర్రర్ వచ్చింది. ఇది వచ్చేసి నేను బై చేశాను కానీ నేను యూజ్ చేయలేదు. ఇంకా నా ఫేవరెట్ ప్రోడక్ట్ వచ్చేసి డాటెన్కి విటమిన్ సి సీరం. ఈ సీరం వచ్చేసి యాక్నీ ఉన్న వాళ్ళకి హోలీ గ్రెయిల్ అన్నమాట. తప్పకుండా యాక్నీ ఉన్న వాళ్ళు ఈ సీరం ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇది వచ్చేసి మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది అన్నమాట. నేను చెప్పే ప్రోడక్ట్స్ వచ్చేసి అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు. ఈ సీరం వచ్చేసి చూడడానికి ఆయిలీగా ఉంది కానీ స్కిన్ మీద మనం అప్లై చేసేటప్పుడు ఇది వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది. ఇంకా మన స్కిన్ మీద ఆయిల్ అంటే సీరం యూజ్ చేసినట్లు తెలియదు అన్నమాట. ఇది ఆయిలీగా ఉంటుంది స్కిన్ పైన. ఇంకా నేను వచ్చేసి లాక్మీ లిప్లో అనమాట, ఇది ఎస్పీఎఫ్ అనమాట. అంటే మనం మార్నింగ్ అలా సన్లోకి వెళ్తాం కదా, సన్ వల్ల కూడా మంచి పిగ్మెంటేషన్ ఇంకా డార్క్ లిప్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ యూజ్ చేయాలి. నేను వచ్చేసి లాక్మీ మ్యాంగో ఫ్లేవర్ అనమాట నేను ఈ లిప్ బామ్ అనేది యూజ్ చేస్తాను. ఇది కూడా నా ఫేవరెట్ లిప్ బామ్. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, సన్లో ఎక్కువ తిరిగే వాళ్ళు, అంటే సన్లో అంటే నార్మల్గా మనం బయటకు వెళ్తాం కాబట్టి ఎస్పీఎఫ్ ఉండాలి అనుకునే వాళ్ళు, లాక్మీలో ఎస్పీఎఫ్ లిప్ బామ్స్ ఉన్నాయి. కావాలంటే మీకు లాక్మీ అనే కాదు ఇంకా దేంట్లో అయినా సరే లిప్ బామ్స్ వచ్చేసి ఎస్పీఎఫ్ ఉన్నవైతే మీరు ట్రై చేయండి. ఇంకా నా ఫేవరెట్ వచ్చేసి నివియా ఫ్రూటీ లిప్ బామ్. ఇది వచ్చేసి నేను డైలీ యూజ్ చేస్తానమాట. ఇది పిగ్మెంటేషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 3 బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. త్వరగా లిప్స్ అనేవి డ్రై అయిపోయే వాళ్ళు ఈ లిప్ బామ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా వచ్చేసి మస్కరా, ఐలైనర్ ఇదేం యూజ్ చేయను. ఎప్పుడన్నా వేసుకోవాలనిపిస్తే కాజల్ వేసుకుంటాను. ఇది వచ్చేసి హిమాలయ కాజల్ అనమాట. ఇది వచ్చేసి ఐబ్రో బ్రష్ అనమాట. నేను దీన్ని ఐబ్రోస్ చూడడానికి యూజ్ చేస్తుంటాను. ఇంకా ఇది వచ్చేసి శాండిల్ వుడ్ అనమాట, శాండిల్ వుడ్. ఇది వచ్చేసి నేను వీక్లీ 1 టైం లేదంటే 2 టైమ్స్ ఇది వచ్చేసి వాటర్ వేసి ఇది కొంచెం పౌడర్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఇది యాక్నీకి ఇంకా సమ్మర్లో ఇంకా స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉండడానికి ఇంకా బ్లెమిషెస్ అంతా క్లియర్ అవ్వడానికి ఈ శాండిల్ వుడ్ అనేది యూజ్ అవుతుంది. మార్కెట్లలో ఇంకా సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఒరిజినల్ ప్రొడక్ట్ చూసుకొని మీరు బై చేసుకున్నట్లయితే మన స్కిన్కి శాండిల్ వుడ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా శాండిల్ వుడ్ కూడా ట్రై చేయండి. డ్యాష్ డే మెయిన్ రిమూవర్ అనమాట. నేను నార్మల్గా నెయిల్ పాలిష్ ఎక్కువ వేసుకోను కానీ ఎప్పుడైనా వేసుకున్నాను అంటే ఈ డ్యాష్ డేవి యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనం నార్మల్గా ఏదైనా నెయిల్ రిమూవర్స్ యూజ్ చేసామంటే మన నెయిల్స్ మీద వచ్చేసి క్రాక్స్ లాగా అంటే ఇంకా డ్రైగా అయిపోతుంటాయి. ఇంట్లో ఆయిల్ లిక్విడ్ లాగా ఉంటుంది, సీరం లాగా, నెయిల్ సీరం లాగా, కాబట్టి నెయిల్ డ్రై అయిపోకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ డ్యాష్ డ్రైవ్ కూడా. మేకప్ వేసుకోవాలి అంటే నేను ఈ బ్యూటీ బ్లెండర్స్తో వేసుకుంటాను. నేను బ్రషెస్ అనేవి యూజ్ చేయను, ఓన్లీ ఈ బ్యూటీ బ్లెండర్తోనే వేసేసుకుంటాను. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు బ్రష్తో వేసుకుంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది కానీ ఈ బ్యూటీ బ్లెండర్తో మన స్కిన్ పైన బాగా బ్లెండ్ అవుతుంది అనమాట. కాబట్టి బ్యూటీ బ్లెండర్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. పాండ్స్ బీబీ క్రీమ్ అనమాట, ఫంక్షన్స్కి ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు బీబీ క్రీమ్ రాసుకుంటాను. అది పాండ్స్కి గార్నియర్ ఏదైనా సరే నేను బీబీ క్రీమ్ యూజ్ చేస్తాను. ఒకసారి ఫౌండేషన్స్ యూజ్ చేసేవాళ్ళు బీబీ క్రీమ్ వాడుకోండి. ఇది వచ్చేసి డైలీ యూజ్కి బాగా అంటే డైలీ మేకప్ వేసుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. కానీ నేను ఫంక్షన్స్కి పార్టీస్కి పెళ్ళిళ్ళకి అలా వేసుకుంటాను అనమాట. నేను ఇందాక మీకు ఒక కాంపాక్ట్ పౌడర్ చూపించాను కదా, ఆ కాంపాక్ట్ పౌడర్ నేను యూజ్ చేయను. బీబీ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత ఈ పాండ్స్ బీబీ పౌడర్ మాత్రమే నేను యూజ్ చేస్తాను. ఇది కాంపాక్ట్ పౌడర్ కంటే ఈ పాండ్స్ బీబీ పౌడర్ నాకు బాగా అంటే ఇది నా స్కిన్ మీద బాగా సెట్ అవుతుంది అనమాట. నా స్కిన్ టోన్కి ఇది బాగా సెట్ అయింది కాబట్టి నేను పాండ్స్ బీబీ పౌడర్ యూజ్ చేస్తాను, కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయను. ఫౌండేషన్ ఇది నేను కొన్నాను కానీ ఇది నా స్కిన్ టోన్కి నేను అక్కడ చూసే కొన్నాను. ఆ లైటింగ్కి నాకు ఈ ఫౌండేషన్ కలర్ సూడేనట్టు అనిపించింది కానీ ఇంటికి వచ్చిన ఫౌండేషన్ రాసుకుంటే ఇది వచ్చేసి నా స్కిన్ పైన కొంచెం వైట్గా అనిపిస్తుంది. అంటే నా స్కిన్లో ఇది మిక్స్ అయిపోవడం లేదు, ఈ కలర్ అనేది నాకు సూట్ కాలేదు కాబట్టి నేను దీన్ని యూజ్ చేయలేదు. ఈ అలోవేరా ఇంకా స్నేహితుకి ఇది స్కిన్ని అప్పుడప్పుడు నేను నైట్ మాయిశ్చరైజర్గా ఇంకా
దీనివల్ల యాక్నీ తగ్గుతుంది, ఇంకా మన పోర్స్ ఉంటాయి కదా అవి క్లియర్ అవుతాయి, వచ్చేసి స్కిన్ డైట్ చేస్తుంది అనమాట. ఇంకా స్కిన్ పైన బ్లెమిషెస్ కూడా దీనివల్ల రిమూవ్ అవుతాయి. ఇది వచ్చేసి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, అలోవేరా చిలుకా స్నేహ్ క్రీమ్ అని. మీరు కావాలంటే బయట చేసి ఇది యూజ్ చేయండి. మాయిశ్చరైజర్ యూజ్ చేయని వాళ్ళు కనీసం అలోవేరా జెల్ అయినా యూజ్ చేసుకోండి. నైట్ పడుకునే ముందు మనం ఈ జెల్ రాసుకుని పడుకున్నామంటే మార్నింగ్కి మన స్కిన్ అనేది ఇలా సెవెన్ డేస్ అలా వరుసగా మనం చేసామంటే మన స్కిన్లో రిజల్ట్స్ మనకి అప్పుడే తెలుస్తాయి. ఇంకా ఇది వచ్చేసి వెంగా హెయిర్ బ్రష్ అనమాట. ఆల్ టూత్ ఉన్న హెయిర్ బ్రష్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది. వైట్ టూత్ అంటే టూత్ అనేది వైట్గా ఉన్నాయి అనమాట. మన హెయిర్ డీటైల్డ్ చేసుకోవడానికి ఈ హెయిర్ బ్రష్ నాకు బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి వెగాది. మీరు వుడెన్వి కొనుక్కోండి, లేదంటే ఇలా వైట్గా ఉన్న టూత్ వైట్గా ఉన్న హెయిర్ బ్రష్లు బై చేసుకోండి. అప్పుడే మనకి హెయిర్ ఫాల్ కాకుండా మన హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇంకా చాలామందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు ఈ వ్యాజ్లిన్ ఇస్తుంది కదా, ఈ వ్యాజ్లిన్ని అండర్ ఐస్ కింద ఇంకా లిప్స్కి అప్లై చేసుకుని పడుకుంటే ఇలా ఒక 1 మంత్ అలా యూజ్ చేశారంటే లిప్స్ క్రాక్స్ అంటే ఎక్కువ డ్రై అంటే లిప్స్ ఎక్కువ డ్రై అయిపోకుండా ఉంటాయి. ఇంకా మన అండర్ ఐస్ కింద మాయిశ్చరైజ్ అయ్యి మనకి బ్లాక్ అదే డార్క్ సర్కిల్స్ కూడా రాకుండా ఉంటాయి. డార్క్ సర్కిల్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ డ్రై లిప్స్ ఉన్నవాళ్ళు ఈ వ్యాజ్లిన్ని తప్పకుండా యూజ్ చేయండి. ప్రతి ఇంట్లో వ్యాజ్లిన్ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి. ఇంకా వచ్చేసి మనం స్కిన్ కేర్ వచ్చేసి మార్నింగ్ స్కిన్ కేర్ వచ్చేసి నేను ఫస్ట్ యూజ్ చేసేది నివియా ఫేస్ వాష్ అనమాట. సన్స్క్రీన్ తప్పకుండా మన స్కిన్ కేర్ రొటీన్లో ఉండాలి, ఎందుకంటే సన్స్క్రీన్ వచ్చేసి డే టైంలో యూజ్ చేస్తాం కాబట్టి. చేసిన తర్వాత మీరు యూజ్ చేయాల్సింది, మీ దగ్గర మీరు కానీ టోనర్ యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అయిన వెంటనే టోనర్ యూజ్ చేయాలి. టోనర్ మన స్కిన్ మీదకి బాగా అంటే అబ్జర్వ్ అయిపోయి మన స్కిన్ మీద వాటర్ అనేది లేకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనం సీరం యూజ్ చేయాలి. అంటే థర్డ్ స్టెప్ లాగా మనం సీరం యూజ్ చేయాలి. సీరం కూడా ఈ అయిపోయిన తర్వాత మనం మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఇది వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఉండాలి అనమాట. లేదు టోనర్ యూజ్ చేయలేదు అంటే మీరు ఫస్ట్ స్టెప్ వచ్చేసి సీరం కావాలని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు మేకప్ వేసుకోవాలి అని అనుకుంటే మీరు సన్స్క్రీన్ రాసుకున్న తర్వాతే మేకప్ వేసుకోవాలి. మేకప్ పైన మనం ఏ క్రీమ్ అప్లై చేయము, ఓన్లీ సెటింగ్ స్ప్రే మాత్రమే అప్లై చేస్తాం కాబట్టి మనం మేకప్ ముందే మనం సన్స్క్రీన్ అనేది రాసుకోవాలి డే టైంలో. నైట్ టైంలో అయితే మనకి సన్స్క్రీన్ అనేది అవసరం లేదు. నైట్ వచ్చేసి నేను సీరం ఇంకా మాయిశ్చరైజర్ అంతే, నేను ఇంకేం 2 స్టెప్సే ఉంటాయి. లేదా టోనర్ ఉంది అనుకునే వాళ్ళు ఫస్ట్ టోనర్ తర్వాత సీరం తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవచ్చు. లేదు ఏవి వద్దనుకునే వాళ్ళు ఓన్లీ అలోవేరా జెల్ యూజ్ చేయొచ్చు. లేదంటే నైట్ క్రీమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే మీరు ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ నైట్ క్రీమ్స్ మాత్రమే మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ మాస్క్ ఎలా వేసుకోవాలనే దాని గురించి చూపిస్తాను. నేను ముందుగా ఫేస్ వాష్ చేసుకున్నాను, నేను ఫేస్ మీద ఏది అప్లై చేయలేదన్నమాట. జెల్ కానీ ఏది అప్లై చేయకూడదు, ఓన్లీ ఫేస్ వాష్ చేసిన స్కిన్ మీదే మనం ఇది రాసుకోవాలి. వచ్చేసి 15 మినిట్స్, ఎందుకంటే మాస్క్ 15 మినిట్స్ ఎందుకు పెట్టుకోవాలి ఫేస్ మీద, తర్వాత ఎందుకు తీసుకెళ్ళి త్వరగా, లేదు నేను 1/2 అవర్ అలా పెట్టుకుంటాను అంటే ఎందుకు అంటే మనం ఈ మాస్క్ వేసుకున్నప్పుడు దీంట్లో ఉన్న సీరం ఇంకా దీంట్లో ఉన్న ఎసెన్స్ అంతా మన స్కిన్లోకి వెళ్ళిపోతుంది. మనం వాళ్ళు అంటే 15 మినిట్స్ కంటే ఎక్కువసేపు పెట్టుకున్నామంటే లోపలికి పోర్స్లోకి వెళ్ళిన ఎసెన్స్ అనేది మళ్ళీ బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం అలా వేసుకోవడం వల్ల యూజెస్ అనేవి ఏమి ఉండవు. కాబట్టి మనం 15 మినిట్స్ మాత్రమే షీట్ మాస్క్ అనేది వేసుకోవాలి. షీట్ మాస్క్ అనే కాదు ఏ మాస్క్ అయినా సరే మనం 15 మినిట్స్ ఉంచుకోవాలి. ఇది వచ్చేసి బాగా రబ్ చేయాలి సీరం అనేది ఆ షీట్ మాస్క్కి బాగా అప్లై అయ్యేలాగా. ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది, ఇది డీటాక్సిఫైయింగ్ మాస్క్ కాబట్టి ఈ కలర్లో ఉంది. ఇప్పుడు రిమూవ్ చేద్దాం.
ఫేషియల్స్ మాయిశ్చరైజర్ ఇంకా బ్రోయింగ్గా ఉంది. మీరు ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళేటప్పుడు వన్ డే ముందు కానీ టూ డేస్ ముందు కానీ ఈ షీట్ మాస్క్ వేసుకోవడానికి ట్రై చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.